హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 7 హౌస్లోకి ఎంటర్ అయిన 14 మెంబర్స్లో కూడా నామినేషన్స్ జరిగాయి. సో టోటల్గా 8 కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు, మనం నిన్న వీడియోలో కూడా చూసాము. సో అఫీషియల్గా ఓటింగ్ అయితే ఈరోజు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే సర్వే పోల్స్ రిజల్ట్స్ చూస్తే మాత్రం షాక్ ఇచ్చే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓటింగ్ వన్ సైడ్ అయిపోయిందా అని అనిపిస్తూ ఉంది. సో ఓటింగ్ రిజల్ట్స్ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఇప్పుడు చూస్తున్న సైట్లో మాత్రం పల్లవి ప్రశాంత్కి ఏకంగా 60% ఓటింగ్ అయితే జరిగింది. రిమైనింగ్ 40%ని మిగతా వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఓవరాల్గా అన్ని పోల్స్లో చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో పల్లవి ప్రశాంత్ మంచి ఓటింగ్తో కొనసాగుతూ ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో అయితే శోభా శెట్టి ఉంది, తనకు కూడా మంచి ఓటింగ్ జరుగుతూ ఉంది, కానీ ఫస్ట్ ప్లేస్కి రీచ్ అయ్యే అంత ఓటింగ్ అయితే లేదు. నెక్స్ట్ అన్ని పోల్స్లో 3, 4, 5 ప్లేసెస్ని రతిక, షకీలా, గౌతమ్ కృష్ణ ఈ ముగ్గురు అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో దామిని 6th ప్లేస్లో ఉంది, దామిని కొంచెం సేఫ్ ప్లేస్లోనే ఉంది. అయితే ఈ వీక్ డేంజర్ అనేది ప్రిన్స్ ఎవర్, కిరణ్ రాథోర్ వీరిద్దరికీ డేంజర్ ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ అయితే కిరణ్ రాథోరే డేంజర్లో ఉంది, ఎలిమినేషన్ పొజిషన్లో కూడా ఉంది. ప్రిన్స్ ఎవర్ కూడా మంచి ఓటింగ్ అయితే జరగడం లేదు, కాబట్టి తను కూడా డేంజర్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదైతే సర్వే పోల్స్ ప్రకారం మాత్రమే. సో ఈరోజు ఎపిసోడ్తో అయితే నామినేషన్స్ కంప్లీట్ అవుతాయి, కాబట్టి ఈరోజు నైట్ అఫీషియల్ పోల్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో ఓటింగ్లో చేంజెస్ వచ్చాయి కాబట్టి, అంటే ఒక్కొక్కరికి ఒక్క ఓటు వేసే ఛాన్స్ మాత్రమే ఉంది, అలాగే 1 మిస్డ్ కాల్ ఇచ్చే ఛాన్స్ మాత్రమే ఉంది కాబట్టి. సో ఈసారి ఓటింగ్ డిఫరెంట్గా ఉండబోతుంది. దీని ప్రకారం అయితే ఎలిమినేషన్ కరెక్ట్గా జరుగుతుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అలాగే ఈ వీక్ మీ ఓటు ఎవరికి అనేది కూడా షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.